దుబాయ్, అక్కడ ఒక 10 ఇయర్స్ ఉండి అదే ఒక 60,000 నాకు సాలరీ వచ్చేది. మా ఫ్యామిలీతో నేను పోయి అక్కడ సెట్ అయి ఉన్నా. ఇదేంది ఇంకొకటి దగ్గర ఏంది మనకు జీతము, మన సొంతంగా మనం చేసుకోరాదా అని నాకున్న 6 ఎకరాలను కొత్త విధానంలో చేయాలి. కొత్తగా విధానము అని అంటే నాకు ఏం తెలియదు. అప్పుడు ఏంది సుభాష్ పాలేకర్ యూట్యూబ్లలో చర్చ చేసి ఆన్లైన్లో అతను ఎక్కువ వీడియో క్లిప్లు చూసాను. అతను ఒకే ఆవుతోని 30 ఎకరాలు అతను వండించిండు. అంటే మనం ఒక్క ఆవుతోని మనం 6 ఎకరాలు వండించామా, చూద్దాం ట్రై చేద్దాం అని ఫస్ట్ వచ్చినాక మా నాన్నతోని ఆలోచించి చెప్పి, మా దగ్గర పశువు కూడా లేదు, వేరే వాళ్ళ దగ్గర మూత్రాన్ని స్వీకరించి ఆ మూత్రంతో జీవామృతం అని ఫస్ట్ ఘనజీవామృతం అని ఇత్తన శుద్ధి వీటన్నిటిని ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఘనజీవామృతం మన పంటలో ఫస్ట్ ఘనజీవామృతం అని అంటే 1 ఎకరానికి 200 కిలోల ఘనజీవామృతం చల్లుకుంటే అడుగు మందులాగా పనిచేస్తుంది. ఆ తర్వాత జీవామృతం ఒక పొలానికి నేను 5 సార్లు వాడినా ఇప్పటి వరకు. ఏ మళ్ళీ ఇంకా రసాయము వేపాకు సీతపలాకు జిల్లెడాకు జామాకైనా మన ఇంకో హైతీల ఆకులు టోటలీ ఉమ్మెంతాకు వీటన్నిటిని రసాలుగా తయారు చేసి బాగా ఉడికించి వాటిని ఒక 6 లీటర్లు మన ఒక 200 లీటర్లు పట్టే డ్రమ్ములో పోసి స్ప్రే చేసుకుంటున్నాను. దాని ద్వారా నాకు ఇప్పటి వరకు ఏ పంటకైనా 1 రూపాయి ఖర్చు అంటే శనగపిండి ఆవురు బెల్లం ఈ వీటికన్నిటికి కలిసి ఇప్పుడు నా పంట అంతా పండింది 1200 ఖర్చు కాలే. పెట్టుబడి లేకుండా పండించిన పంట ఏదంతా అదే. అంతకుముందు మా నాన్న పండిస్తే 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెడుతుండేవి. ఈ పంట వచ్చేదేమో తక్కువ ఆదాయము పెట్టుబడి ఎక్కువైపోయేది. ఇలా రైతులందరూ ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అట్లా చూసి నేను చాలా ఇవన్నీ చూసి మన ఓన్గా మనకొక్క వచ్చేది రూపాయి అయినా సరే ఆర్గానికే చేద్దాం అన్న పట్టుదలతోని నేను చేస్తున్నా ఇది. ఆ విధానంలో నాకు ఇప్పటి వరకు సక్సెస్గా ఉంది. ఇప్పుడు వచ్చి 9 నెలలు అయిపోయింది చేస్తున్నాను, ఇంతవరకు బాగుంది. సరే ఇప్పుడు మీరు ఇంతమంది చూసిండ్రు కదా, అవును సార్, ఇప్పుడు 30-40 మంది వచ్చిండ్రు వీళ్ళంతా, అవును సార్, వీళ్ళందరూ చేస్తే నమ్మకం ఉన్నదా మీకు? కొంచెం కష్టం ఉంటుంది ఇది చేసే విధానం, కానీ చెయ్యాలి. ఎందుకోసము అని అంటే మన తాతలు ముత్తాతలు అని అంటాం చూడు, మనం ఆ తాతలను చూస్తున్నాం కానీ మనల్ని మన కొడుకులే చూడరు. అట్లా అయిపోతుంది. అంటే పుట్టినాకనే మనం 1 సంవత్సరంకో 2 సంవత్సరాలు చచ్చిపోతున్నాం. క్యాన్సరు హార్ట్అటాక్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? కారణం ఏంటిది? కెమికల్ ద్వారా. ఆ కెమికల్ వాడడం వల్ల మనకి ఈ రోగాలన్నీ వస్తున్నాయి. వాటిని తక్కువ చేసుకోవాలి, మనం మెంచుకుండాలి. 60-70-90 ఏళ్ళ వరకు మనం బతకాలి అని అంటే మనం ఆర్గానిక్ చేయాలి. అలా అని అనుకుంటే రైతులందరూ చేయగలుగుతారు. ఈ రైతులకు గవర్నమెంట్ నుంచి ప్రోత్సహించాలి. గవర్నమెంట్ ద్వారా మనకేం కావాలో అవి మనము అడగాల. అడిగి చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా, చెప్పుకోకుంటే మనకేం తెలియదు. అవి చెప్పుకొని మనకేం కావాలో తెలుసుకొని మనం ఆర్గానిక్ చేసుకుంటే మన హెల్త్ పరంగా బాగుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే రోగాలన్నీ దూరం అయిపోతాయి. ఇక లేదు అంటే కెమికల్ వేసుకుందాము అంటే అవిటికి మనం దగ్గర అవుతాం, మన పిల్లలకు మనం దూరం అవుతాం.